కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ప్రఖ్యాత అంచనా క్షేత్రమైన కొండగట్టు ప్రాంతంలో కోతులకు ఆహారం కరువైంది లాక్డౌన్ ప్రభావంతో గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాలు కేవలం అర్చకుల పూజలకే పరిమితమయ్యాయి దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ నిధికి ఇదే పరిస్థితి అయితే ఆంజనేయ స్వామి ప్రతిరూపమైన వందలాది కోతులు కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులు వేసే ఆహార పదార్థాలను తింటూ ఆకలిని తీర్చుకునేవి భక్తులు ఎవరూ లేకపోవడంతో వాటికి కూడా తిండి బాధలు తప్పడం లేదు రాజన్న సిరిసిల్ల జిల్లా కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య ప్రత్యేకంగా ఒక వాహనంలో కోతుల కోసం పప్పు దినుసులు కూరగాయలు అరటి పండ్లు వరిపేలాలు వాటికి అందించారు అదేవిధంగా మరో ప్రముఖ క్షేత్రమైన నల్లగొండ నరసింహస్వామి ఆలయం వద్ద కూడా కోతులకు ఆహారం అందిచేశారు ఏది ఏమైనా లాక్డౌన్ ప్రభావం అడవి జంతువులకు మూగజీవాలకు కూడా తప్పడం లేదు